ఎన్నికల కమిషన్ కోరలు లేని నాగులా ఉందన్నారు సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. ప్రజాస్వామ్యం కనుమరుగై సేవ చేసేవారు కరువయ్యారన్నారు. తెలంగాణలో అవినీతి రాజమేలుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలోని పాత భవనాలపై కక్ష ఎందుకని ప్రశ్నించారు. అధికారులు ఎక్కడ ఉన్నారో అర్థం కాని పరిస్థితి ఉందన్నారు చాడ. చూస్తే ఇలా ఎట్లా ఎందుకు పోతుందంటే భూ ప్రక్షాళనం, ఇలా భూములకు సంబంధించి మళ్ళీ రెవెన్యూ చట్టాలు కొత్తగా మళ్ళీ తీసుకొస్తా అంటున్నాడు కేసీఆర్. సిపిఐ పార్టీ రెండు చెప్పింది, రెవెన్యూ చట్టాలు లొసుకలు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి, తప్పనిసరిగా ఏదైతే ఉందో సవరణ చట్టాలలోకి సవరణ చేయాలా, పారదర్శకత ఉండాలా, జవాబుదారితనం ఉండాలని చెప్పారు. ఇలా నిజంగా చెప్పాలంటే పరిపాలనలో పారదర్శకత లేదు, అవినీతి రాజ్యం వెళ్తున్నది తెలంగాణలో. అసలు రెవెన్యూ అధికారులు కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు భూ ప్రక్షాళన పేరుతో. ఎంత లోపయుక్తంగా ఉన్నాయి రెవెన్యూ చట్టాలంటే అసలు ఏమాత్రం కూడా బాధ్యత లేదు రెవెన్యూ డిపార్ట్మెంట్. ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో రెవెన్యూ చట్టాల లొసుకులు సవరించాలా, అందుకనే ఆల్ పార్టీ మీటింగ్ ఇవ్వాలి, తర్వాత రెవెన్యూ ఎక్స్పర్ట్స్తో మాట్లాడాలా, అప్పుడు రెవెన్యూ చట్టాలను సరిచేసి అసలు సర్వే నెంబర్ వారిగా సమగ్ర సర్వే చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తున్నది.